My dear friends, my dear masters and my dear gods, today is Christmas. December 25th. We are all here today to celebrate the great master's birthday on this earth planet. I request Sri Premaya Garu to speak. నాకు అత్యంత ప్రియమైన అవర్ బిలవ్డ్ స్పిరిచువల్ లీడర్ డాక్టర్ పితామహ పత్రిజీ గారికి శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు మా గొప్ప పర్వదినం. ప్రేమను గురించి బోధించడానికి జీసస్ క్రైస్ట్ ఈ భూమి మీదకి వచ్చాడు. కరుణను గురించి బోధించడానికి పత్రిజీ గారు ఈ భూమి మీదకి వచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరు స్పీకర్స్ ఉన్నారు కాబట్టి మొట్టమొదట డాక్టర్ ఇందిరాబాబు మోహన్ గారు వచ్చేసి తమ సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. తర్వాత ఏమన్నారు? ధ్యానమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముప్పై సంవత్సరాలుగా తన శ్రమని, కృషిని, సంకల్పాన్ని, కష్టాన్ని మనందరికీ పంచుతూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి కర్త, కర్మ, క్రియ తానే అయి సుభాష్ పత్రి గారు, మన ప్రియతమ మాస్టర్, గురువులు, ఆత్మీయులు స్వర్ణమాల పత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఇందిరా విజయలక్ష్మి. అందరికీ ఇందిరా బాబు మోహన్గా చాలా పరిచయం. నేను ఈరోజు క్రీస్తు జన్మదినం సందర్భంగా మీతో మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఒక్కొక్క యుగములో కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఒక మాస్టర్ ఈ భూమి మీదకి వస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు భూమి మీదకు వచ్చి మనిషి రూపంలో మన మధ్యలో తిరుగుతూ ఉన్నప్పుడు మనకి వాళ్ళు ఎవరో తెలీదు, పట్టించుకోము వాళ్ళని గురించి. మన కళ్ళు గుడ్డి కళ్ళు అయిపోతాయి, చెవులు వినపడవు, వాళ్ళు ఏం చెప్పినా మనకు అర్థం కాదు. కానీ వాళ్ళు చెప్పిన సందేశాలు మాత్రము తర్వాత తర్వాత జనాలకు అర్థమైనప్పుడు, ఓ దేవుడు మా మధ్యలో తిరిగాడా, దేవుడు మా మధ్యలో ఉన్నాడా అని. ఈరోజు ఆ దేవుడిని గురించి, ఆ దేవుడి జన్మదినం గురించి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆయనే యేసుక్రీస్తు. చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చాడు, క్రైస్తవ మతాన్ని అని. కానీ క్రీస్తు మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఒక మనిషి క్యారెక్టర్ని మార్చడానికి రాలేదు. కానీ ఆయన ఈ భూమి మీద జన్మ తీసుకున్నది ఎందుకు అని అంటే, కేవలం ప్రతి మనిషి ఆలోచన విధానాన్ని మార్చడానికి, వాళ్ళ మనస్తత్వాన్ని మార్చడానికి మాత్రమే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అప్పటి పరిస్థితుల్లో జనాలు చాలా కౌర్యంతో నిండిపోయి ఉన్నారు,
చాలా పగ ప్రతీకారాలతో నిండిపోయి ఉన్నారు, ఆచార వ్యవహారాలతో నిండిపోయి ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఒక మార్గాన్ని చూపించడానికి, వాళ్ళ మనసుల్లో ఒక ప్రేమను నింపడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చారు. ఆయన కరుణామూర్తిగా వచ్చాడు, ప్రేమను గురించి చెప్పాడు. ప్రేమ, మీరు ప్రతి ఒక్కరిని మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకుంటున్నారో మీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించండి అని. పొరుగువారంటే కేవలం మన సాటి మనుషులే కాదు, ఈ సర్వ విశ్వంలో ఉన్న సమస్త జీవుల్ని మనం ప్రేమించాలి. అలాగే మనం ఎలాగైతే బ్రతుకుతున్నామో భూమి మీద, అన్ని జీవులు అలాగే సంతోషంగా స్వేచ్ఛగా బ్రతకాలి. మరి మనం ఎలాగైతే ప్రాణభయంతో ఉంటున్నామో, ప్రతి ప్రాణికి అలాంటి ప్రాణభయం ఉంటుంది అని మనం గ్రహించాలి. అలాంటి ప్రేమని ప్రతి ఒక్కరికి పంచమని ఆయన సందేశాన్ని ఇస్తూ, నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు అని ఒక మాట చెప్పారు ఆయన. ఆయన ప్రేమమూర్తి, కరుణామూర్తి. ఎందుకు అని అంటే, తనని హింసించిన వాళ్ళని కూడా క్షమించగలిగే గొప్ప కరుణ కలిగిన కరుణామూర్తి. మరి క్రిస్మస్ అని అనగానే అందరూ కలిసి ఒక జరుపుకునే ఒక పండుగ. ఎందుకు అని అంటే, అటువంటి గొప్ప స్పిరిచువల్ పర్సన్ని, ఒక గ్రాండ్ మాస్టర్ని మనం భూమి మీద ఆ రోజుల్లో కలుసుకుని ఉంటాం. మనం కూడా ఆయనతో ఉండి ఉంటాము. కనుక ఈరోజు కూడా మనం ఆ సంతోషాన్ని పంచుకుంటున్నాము. మరి ముఖ్యంగా క్రిస్మస్ అనగానే ఆయన జన్మ తీసుకోవడానికి ఒక ఐదుగురు కారకులు, ముఖ్యంగా ఒక ఐదుగురు పర్సన్స్ గురించి నేను ఈరోజు చెప్తాను. మీరు ఎప్పుడైనా క్రిస్మస్ ట్రీ చూసుంటారు, ఆ ట్రీ మీద ఒక స్టార్ యాంగిల్ వేసి ఒక స్టార్ పెట్టి ఉంటారు. దానికి ఆ స్టార్కి 5 యాంగిల్స్ ఉంటాయి. స్టార్ మనం గీసినప్పుడు 5 యాంగిల్స్ ఉంటాయి. ఆ 5 యాంగిల్స్ 5 పర్సన్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ఫస్ట్ పర్సను ఈ భూమి మీద ఆయన జన్మ తీసుకోవడానికి కారణమైన ఆయన తల్లి మరియమ్మ. మరియా ఎల్లప్పుడూ, మనం బైబిల్ చదివితే ఆవిడ హిస్టరీ గురించి, ఎల్లప్పుడూ ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నది అనే ఒక వాక్యం మనం చదువుతాం. అంటే షీఈ్ స్పెండింగ్ ఆల్ హెర్ టైమ్, మోస్ట్ ఆఫ్ హెర్ టైమ్ విత్ గాడ్ ఇన్ ప్రేయర్. ప్రేయర్ అని అంటే ధ్యానం అని అనుకోవచ్చు. మనం ఇప్పుడు ధ్యానం అని తెలుసుకుంటున్నాం. పత్రిసారు మనకి ధ్యానాన్ని నేర్పించిన దగ్గర నుండి, పరిచయం చేసిన దగ్గర నుండి ధ్యానం అనే పదం మనకి అలవకగా వస్తుంది. అంతకుముందు ధ్యానం అనే పదం మనకు తెలియదు, ధ్యానం అంటే ఏంటో మనకు తెలియదు. కానీ ఆ రోజుల్లో కూడా వాళ్ళు ధ్యానం చేశారు. అటువంటి టైంలో ఒక దేవదూత వచ్చి, మరి నువ్వు ఇలా గర్భవతి అవుతున్నావు, అది దేవుని చిత్తం ప్రకారం ఇలా జరుగుతూ ఉంది అని చెప్పేసి అని అన్నప్పుడు ఆవిడ యాక్సెప్ట్ చేసింది. ఎందుకు అని అంటే, అప్పటికి ఆమెకి మ్యారేజ్ కాలేదు, ఒక ఎంగేజ్మెంట్ మాత్రమే అయ్యింది ఒక పురుషునితో. కనుక అలాంటి టైంలో ఆమె ప్రెగ్నెంట్గా ఉండడానికి యాక్సెప్ట్ చేసింది. కనుక మరియ దగ్గర నుండి మనం ఏం నేర్చుకోవాలని అంటే, ఆల్వేస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. అలాగే మరియని ప్రదానం చేసుకున్న మరియ హస్బెండ్ జోసెఫ్, జోసెఫ్కి తెలుస్తుంది మరియ ప్రెగ్నెంట్గా ఉంది అని. సో హీ వాంట్ టు లెఫ్ట్ హెర్, వదిలేయాలని అనుకుంటాడు. కానీ 10 మందిలో పెట్టి అల్లరి చేసి వదిలేయకుండా సీక్రెట్గా వదిలేద్దాము అని ఆలోచించుకునే టైంలో అగైన్ ఈ దూత మళ్ళీ వెళ్ళి, ఆమెను వదిలిపెట్టొద్దు, ఇది ప్లాన్ ప్రకారం జరుగుతుంది, ఒక మంచి ఇది భూమి మీదకి రావాలి గనక ఇది జరుగుతుంది, అది దేవుని చిత్తం అలా ఉంది కనుక జరుగుతుంది, సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ హెర్ అని చెప్పినప్పుడు యోసెఫ్ యాక్సెప్ట్ చేస్తాడు. చేసి ఆమెని వదలకుండా తర్వాత మ్యారేజ్ చేసుకుంటాడు. కనుక జోసెఫ్ దగ్గర నుండి మనం నేర్చుకోవలసింది ఏంటి అని అంటే, షుడ్ నాట్ లీవ్ ద గుడ్ థింగ్స్.
మంచి అనేదాన్ని ఎప్పుడు మనం వదిలిపెట్టుకోకూడదు, సత్యం అనేదాన్ని ఎప్పుడు మనం వదిలిపెట్టుకోకూడదు. కనుక జోసెఫ్ దగ్గర నుండి మనం నేర్చుకున్నది అది. తరువాత థర్డ్ యాంగిల్ గొల్లవాళ్ళు, పశువులు కాపర్లు. వాళ్ళు రాత్రి అంతా పశువులను కాసుకుని మైదానంలో ఉన్నప్పుడు ఒక దేవదూత వాళ్ళకి ఎదురుగా వస్తుంది. వచ్చి మీకు ఒక శుభవార్త చెప్తాను అని అంటే ఆ వెలుగును చూసి వాళ్ళు భయపడతారు. ఆ దేవదూత దగ్గర ఉన్న వెలుగును చూసి వాళ్ళు భయపడతారు. భయపడితే దూత చెప్తుంది, భయపడకండి, మీకు వెలుగు వచ్చున్నది, మీకు రక్షకుడు ఉదయించినాడు, ఒక రక్షకుడు వచ్చాడు అని చెప్పేసి ఆ దేవదూత మెసేజ్ ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఏ వెలుగునైతే చూసి భయపడి పారిపోవాలనుకున్నారో ఆ పశువుల కాపర్లు, ఆ గొర్రెల కాపర్లు, వాళ్ళు అదే వెలుగు కోసము మరి యేసుక్రీస్తు పుట్టిన స్థలానికి వచ్చి యేసుక్రీస్తుని దర్శించుకుంటారు. వాళ్ళు దర్శించుకున్నప్పుడు యేసుక్రీస్తు పెద్దవాడేం కాదు, రక్షకుడు అని అనగానే ఓ సింహాసనం వేసుకుని కిరీటం పెట్టుకుని కూర్చోలేదు, ఒక చిన్న పశువుల పాకలో పొత్తి గుడ్డల్లో చుట్టబడిన ఒక చిన్న శిశువు. ఆ శిశువును చూసి ఓహో దూత చెప్పింది ఈయన గురించే, ఈయనే రక్షకుడు అని చెప్పి ఆయన చూసి ఆయన ఎంతో సంతోషించి వాళ్ళు వెళతారు. తర్వాత మనకి వచ్చింది జ్ఞానులు, తూర్పు దేశం నుండి వచ్చే జ్ఞానులు. వాళ్ళంతా నక్షత్ర శాస్త్రం చదివిన వాళ్ళు, నక్షత్రాన్ని చూసి ఎక్కడో ఒక రక్షకుడు పుట్టాడు ఈ లోకాన్ని ఉద్ధరించడానికి అని చెప్పి వాళ్ళు ఆ నక్షత్రాన్ని పట్టుకుని మరి చాలా దూరం నుండి ప్రయాణం చేసి యేసు ప్రభువుని వచ్చి దర్శిస్తారు. దర్శించి ఆ పశువుల కాపరిలో పాకలోకి చేరగానే వాళ్ళ దృష్టి ఎక్కడ ఉంటుంది అని అంటే ఆ చిన్న శిశువు మీద ఉంటుంది. ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమి వాళ్ళు చూడరు. ఆ శిశువు ఎక్కడున్నాడు అని చూసి ఆ శిశువుని చూసి బంగారము, బోళము, సాంబ్రాణి అనేవి మూడు వస్తువులు ఆయనకి కానుకగా ఇస్తారు. కనుక ఎవరైనా ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకున్నదేదో మనం ఇవ్వగలగాలి, మనం ఏమి ఇవ్వగలమో అది ఇవ్వగలగాలి. ఎందుకు అని అంటే అంతకంటే ఎంతో విలువైన మరి రక్షణని, పరిస్థితిని మనం పొందగలుగుతున్నాము. రక్షకుడు అంటే అర్థము సేవియర్ అనే, రక్షకుడు అంటే అర్థం సేవియర్. సేవియర్ అంటే ఏం చేస్తాడు, ఏం చేస్తాడు అని అంటే చుట్టూరు ప్రహరీ కట్టి ఏదో కాపలా ఉండి మనల్ని దేని నుండో మనల్ని రక్షిస్తాడు ఒక సోల్జర్ లాగాని కాదు. రక్షకుడు అని అంటే ఒక చీకటిలో నివసించే ప్రజల్ని వెలుగులోకి నడిపించేవాడు, ఒక అజ్ఞానంలో బ్రతికే ప్రజల్ని జ్ఞానంలోకి నడిపించేవాడు. మరి ఎన్నో ఆచారాలు వ్యవహారాలతో మునిగిపోయి ముసుగులు వేసుకున్న వాళ్ళని సత్యంలోకి నడిపించేవాడు రక్షకుడు. ఎప్పుడైతే సత్యం మరి వెలుగు మనకి తెలుస్తుందో మనకి మన జీవితం అంతా సంతోషంగా ఉంటుంది, ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. ఇంకా లాస్ట్ అండ్ బట్ లీస్ట్ వచ్చేది ఏంజెల్స్. ఏంజెల్స్ ఎవరు అని అంటే బైబిల్ చదివినప్పుడు మనం ఏంజెల్స్ గురించి చాలా చూస్తాం, ఎందుకంటే వాళ్ళు ఎన్నోసార్లు వాళ్ళు వర్తమానాలు తెస్తూ ఉంటారు. అన్ని శుభవర్తమానాలే, అన్ని గైడెన్స్ ఇవ్వడము, ఇలా జరుగుతుందని చెప్పడం, అలా జరుగుతుందని చెప్పడం, ఇవన్నీ ఏంజెల్స్ చేస్తూ ఉంటారు. మరి ఈరోజు ఏంజెల్స్ ఎవరు అని అంటే మనందరం ఏంజెల్స్మే. ఎందుకు అని అంటే మరి పత్రిసార్ దగ్గర నుండి మనం ధ్యానం నేర్చుకున్నాము, సత్యం నేర్చుకున్నాము, అహింస అనే ఆయుధం నేర్చుకున్నాము. అహింస అనే ఆయుధంతో, ధ్యానంతో ఈ లోకంలో శాంతిని మరి సంతోషాన్ని, కాంతిని నింపడానికి వచ్చిన దేవదూతలు మనం. మనకు తెలిసిన సబ్జెక్టు ప్రతి ఒక్కరికి చెప్పడమే మన లైఫ్లో మనం తీసుకున్న డిజైన్, అదే మన డ్యూటీ కూడా. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నుండి మనం నేర్చుకున్న ధ్యానాన్ని, మనకి తెలిసిన అహింసాతత్వాన్ని, మరి హింసను వదిలిపెట్టి మంచి ప్రతి జీవిని బ్రతకనిద్దాము,
ప్రతి మనిషి శాంతితో ఉండాలి, ఈ భూమి మీద ఎటువంటి రక్తపాతం జరగకుండా ఉండాలి అని అంటే మనం అందరూ కృషి చేయాలి. 30 సంవత్సరాలు అలు పెరగకుండా కృషి చేసిన మరి మన పత్రిజీ మనందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే, మనందరికీ పెట్టిన బాధ్యత ఏంటంటే, ఆయన చెప్పింది 2 వాక్యాలు, 1 ధ్యానము, 2 వెజిటేరియనిజం. ఈ రెండిటిని మనం ప్రచారం చేస్తే మన జన్మ ధన్యమైపోయినట్టే. క్రీస్తు ఈ లోకానికి వచ్చిన పని ముగిసినట్టే. మరి అలాగే పత్రి సారు మనతో ఉన్నందుకు, మనల్ని గైడెన్స్ ఇచ్చినందుకు మీ అందరి తరపున సార్కి ఇంకొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందిరాబాబు మోహన్ గారికి గట్టిగా చెప్పకూడదాం. అవర్ సీనియర్ మోస్ట్ మాస్టర్ ఇందిరాబాబు మోహన్ గారికి ఇంకోసారి గట్టిగా చెప్పబడదాం. యేసు ప్రభువు గురించి, ఆ స్టార్ గురించి మనకి తెలియని విషయాలు అని చెప్పారు. అందరి గురించి తెలుసుకోవడమే మన పని, మనకి తెలిసింది అందరికీ చెప్పడమే మన పని. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. శ్రీ ఇమ్మాన్యువల్ గారు వచ్చి ఉన్నారు మన కోసం ఈరోజు. వారిని సగౌరవంగా మన సరస్వతి ప్రాంగణంలో పిలుస్తున్నాం. స్వామీజీ, ఈరోజు వారి యొక్క విశేషమైన సందేశం మన అందరికీ. ముందుగా సర్వశక్తి గల దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి సుభాష్ గారు కాదు కానీ శభాష్ అనే సృష్టికర్త, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్తున్నాడండి సృష్టికర్త. ఎందుకంటే మరి మై డియరెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్, మై డియరెస్ట్ మాస్టర్స్, మై డియరెస్ట్ బెస్ట్ గాడ్స్ ఎక్కడో లేరు, మన మధ్య మనలోనే ఉన్నారు. మరి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు బెత్లెహేములో జన్మించి ఉండొచ్చేమో కానీ, ఈ 2021కి ఒక కొత్త ప్రపంచాన్ని, ఒక కొత్త ఆకాశాన్ని, ఒక కొత్త భూమిని, మరి అదేవిధంగా కరోనా రహిత భూమిని, కరోనా రహిత ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికి 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఆ యేసు ప్రభు మళ్ళా పత్రికారులో చూశానండి. అందుకనే నిజంగా ఈ మ్యూజిక్ టీముని చూస్తుంటే నేను పరలోకంలో ఉన్నంత ఆనందాన్ని, అనుభూతిని అందుకున్నానండి. నేను యాక్చువల్గా మ్యూజిక్ పిచ్చివాడిని, కాకపోతే ఏవి రాదు నాకు. నేను పాట పాడుతూ ఉండంటే మా ఆవిడ, అయ్యా నీకు దండం పెడతా, గట్టిగా పాడొద్దు, గట్టిగా పాడొద్దు, కాబట్టి నెమ్మదిగా పాడు అని అన్నప్పుడు ఒకటే అన్నా, దేవా నువ్వు నాకు ఇచ్చిన భార్యనే నా పాట వినకపోతే ఇంకెవరు వింటారు తండ్రి అంటే, అప్పుడు సృష్టికర్త, నా కుమారుడా నువ్వు ఏ విధంగా పాడేవనేది నాకు అనవసరం, కానీ నువ్వు పాడే ఆ యథార్థమైనటువంటి ఆరాధన, ఆ ధ్యానం నన్ను, నా సింహాసనాన్ని, నా దేవదూతల్ని కదిలించేసింది అని అన్నాడు. వావ్! ఆయనకి కావాల్సింది ప్రొఫెషనల్గా బాలసుబ్రహ్మణ్యంలాగో ఘంటసాలలాగో పాడటం కాదంట. మరి పత్రి గారు రుజువు చేసినట్లు ధ్యానం, ఆ ధ్యానంలో వచ్చే నిజమైన ఆరాధనే సృష్టికర్త కావాలని ఆయన ఆశపడుతున్నాడండి. మరి ఇది మ్యూజిక్ తోటే నేను బిగిన్ చేశాను కాబట్టి ఒక చిన్న కోరస్, అంటే నేను యాక్చువల్గా
నా యొక్క ధ్యానం నేను ఆల్రెడీ 4 గంటలకు ఇంట్లో మొదలు పెట్టానండి పత్రిజి గారితో పాటు. సో ఇక్కడికి రావటానికి నన్ను చీఫ్ గెస్ట్గా కాదు, గెస్ట్గా కాదు తండ్రి, నీ కుమారుడిగా వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీ కుమారులు నీ కుమార్తెలు అని చెప్పడానికి నన్ను తీసుకెళ్లి తండ్రి అని అన్నాను. సో అప్పుడు ఒక పాట జ్ఞాపకం చేశాడు. మరి నాకు ఆ ట్యూన్లు తెలియదు కానీ చిన్న రాగం పాడతాను. ఈ రాగం పాడిన తర్వాత పత్రిజీ గారు దీన్ని ఓపెన్ చేస్తారు. దేవుని రాజ్యం అన్నమాట. దేవుని రాజ్యం ఎక్కడో లేదు, మన మధ్యలోనే ఉంది. తెల్లవారగా, అంటే బహుశా ఇప్పుడు తెల్లారిపోయింది, మీరేం టెన్షన్ పడద్దు, ఇది 5 గంటల పాట అది. తెల్లవారగా నిన్ను వెదకి తొలి ముందే నిన్ను పొగుడెదా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానములు నీ అంగీకారముతో నను నడుపు ప్రభువా. తెల్లవారగా నిన్ను వెదకి మరి పాట పాడుతున్నప్పుడు ఇందాక ఇక్కడ మ్యూజిక్ వాయిస్తూ ఉంటుంటే ఆ పరలోకంలో ఉండే గొప్ప సన్నిధిని నేను ఇక్కడ చూశానండి. అందుకనే పరలోక ప్రార్థనలు ఏముంటుందంటే, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక అని అంటాడు. ఆ పరలోకాన్ని చూడటానికి దేవుడు నన్ను ఇక్కడి వరకు నడిపించి ఒక వచనం కూడా పాడతానండి. నిన్ను, మరి చూడండి, పాటలు పాడటం రానటువంటి నన్ను, నా కుమారుడా, నీ భార్య కానీ నీ తల్లి కానీ తండ్రి కానీ నీకోసం ప్రాణం పెట్టలా, నేను ప్రాణం పెట్టి రక్తం కాచాను, కాబట్టి నువ్వు ఎట్లా పాడినా నేను ఆనందిస్తున్నాను అని అన్నాడు. ఇటువంటి పాటలు పాడటం రానటువంటి నన్ను, ఒక వ్యాపారం చేసుకుంటున్నటువంటి నన్ను, నేను పాస్టర్ని కాదు, బిషప్ని కాదు, సువార్థికని కాదు, ఇవాంజిస్ట్ని కాదు, ఒక వ్యాపారం, ఇమాన్యుయల్ ఇంటర్నేషనల్ అనే అడ్వర్టైజింగ్ కంపెనీ పెట్టిన నన్ను, దేవుడు పాటలు పాడటం రానటువంటి నన్ను 14 దేశాల్లో ఒకే ఒక తెలుగు పాట ద్వారా పాడించుకున్నాడండి. అంతేకాదు, ఇమాన్యుయల్ ఇంటర్నేషనల్ రికార్డింగ్ స్టూడియో ఇచ్చాడు, పేదలందరూ వచ్చి దాంట్లో మ్యూజిక్ నేర్చుకుంటూ ఉంటారు, ఎందుకంటే మ్యూజిక్లో ఆ శక్తి ఉందండి. నిన్ను పొగడా నిఖిల లోకములన్నీ చాలవు కన్న తండ్రి, నిన్ను పొగడా నిఖిల లోకములన్నీ చాలవు కన్న తండ్రి, ఎన్న శక్యము కాని నీ కృప అవుడు తండ్రి, ఎన్న శక్యము కాని నీ కృప అన్న నాకిల నొసగు పేర్మిన్ని, అన్న నాకిల నొసగు పేర్మిన్ని. అన్న పెద్దన్న పరలోకంలో ఉంటే నా 2 అన్నయ్య ఎక్కడే నా పక్కన కూర్చున్నారు. చాలా ధన్యవాదాలండి. ఇంత గొప్ప మ్యూజిక్ హబ్, అద్భుతమైనటువంటి, అంటే ప్రపంచమంతా కరోనాకి మందు కోసం పరిగెడుతుందేమో కానీ ప్రపంచంలో కరోనాని పారదోలే మందు భగవంతుడు ఈ స్టేజ్ మీదే ఈ మ్యూజిక్ ద్వారా పెట్టాడండి. సో కాబట్టి ఇప్పుడు నేనేదైతే ఇక్కడికి రాకముందే మరి నా తమ్ముడు నందా గారితోటి మాట్లాడినప్పుడు ఆ యొక్క దేవుని రాజ్యం ఎక్కడో లేదు, అమెరికాలో లేదు, లండన్లో లేదు, ఆ దేవుని రాజ్యం భారతదేశంలో, మరి భాగ్యనగరం నుంచి ఇదిగో ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఒక దర్శనమిచ్చాడనమాట దేవుడు.
ఇప్పటి వరకు భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ కాకపోవచ్చేమో కానీ ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయడం కోసం మన మధ్యలో మరి పత్రిజీ గారిని ఉంచి ఆ పవర్ని, మ్యూజిక్ పవర్ని, అందుకనే పిఎంసి అంటే మరి పిరమిడ్ మెడిటేషన్ సెంటరే కాకుండా పవర్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ క్రైస్ట్ సీజన్ అన్నమాట. ఇది పవర్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ క్రైస్ట్ సీజన్ అంటే క్రీస్తుని ఎరిగినటువంటి దేశాలు కూడా ఈ మ్యూజిక్ని మరి గురువు గారి ద్వారా కొత్తగా వినబోతుంది. అదే హీలింగ్ అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు అటువంటి దేవుని రాజ్యానికి కావలసినటువంటి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి శక్తిని మరి గురూజీ గారి చేతుల మీద ఇది ఓపెన్ చేయవలసిందిగా కోరుచున్నాను. అందరూ చప్పట్లు కొడుతుండగా జస్ట్ అట్లా తీసేది, అందరూ చప్పట్లు కొడదామండి. ఎందుకంటే దేవుని రాజ్యం ఎక్కడో లేదు, మన మధ్యలోనే ఉంది, మన ఇంట్లోనే ఉంది, మన భారతదేశంలో ఉంది. భారతదేశం నుంచి ప్రపంచానికి సో ఒక్కసారి ఇది నాకు రీసెంట్ గా ఇజ్రాయెల్ నుంచి ఒక దేవుని కుమారుడు అని చెప్పి తీసుకొచ్చింది ఇచ్చాడండి. నాకేమి ఇన్స్ట్రుమెంట్స్ రావు, ఇంగ్లీష్ కూడా రాదు, హిందీ రాదు. ఆయన రెండోసారి వచ్చి కరోనా ముందు నువ్వు సర్వశక్తి గల దేవుని కుమారుడిగా ఇది దీన్ని నేను ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇచ్చింది నాకని చెప్పేసి ఇది తీసుకొచ్చి నాకు బహుమతి ఇచ్చాడండి. ఇది ఊదటం కూడా రాదు నాకు, ఇదేదో ప్లాస్టిక్ గొట్టమనుకుని అక్కడ పక్కన పడేశా. తర్వాత చెప్పాడు దిస్ ఈజ్ ఆ యేసు ప్రభు వాయిసే, అంటే శ్వాస. ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో ఈ COVID-19 లో కరోనా తోటి, ఆ కరుణామయుడు రక్తం చేత కడగబడినటువంటి ఈ కొమ్ము ఊదినప్పుడు ఎక్కడ ఊదితే అక్కడ దేవుని రాజ్యం వచ్చేస్తుందని చెప్పాడండి. ఎక్కడ ఊదితే అక్కడ దేవుని కుమారులు ప్రత్యక్షతలోకి వస్తారని చెప్పారు. ఇప్పుడు మరి ప్రపంచానికి దేవుని కుమారులు ఇదిగో పత్రిజీ గారి ఆధ్వర్యంలో ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారనమాట. ఇది ఊదుచుండగా మరి ఒకవేళ నా నోటి మాటలకి స్వార్థం ఉండొచ్చేమో, కానీ నా శ్వాసలో నుంచి వచ్చే ఈ శ్వాస యాంప్లిఫికేషన్ అయ్యి దీని ద్వారా మీ చెవులకు వెళ్ళి మూలుగుల్లోకి వెళ్ళినప్పుడు మనం అందరం దేవుని కుమారులుగా మార్చబడతాం. ఈ రోజున మరి నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించే ఆ గొప్ప వెలుగుని ఈ స్టేజ్ మీద నుంచి ప్రపంచం అంచులకు వెళ్ళబోతుందండి. నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు గట్టి కొట్టండి, నా కోసం కొట్టట్లా చప్పట్లు. సృష్టికర్త మన కోసం ప్రాణం పెట్టినటువంటి ఆ సృష్టికర్త కోసం కొడుతున్నామండి చప్పట్లు మనం. అంటే ప్రాణం పెట్టిన ఒక మంచి స్నేహితుడు, ఆ స్నేహితుడు స్వామీజీ రూపంలో ఈ విధంగా పంపించారు మన మధ్యలోకి. కనపడనటువంటి దేవుణ్ణి మనం ప్రేమించకపోతే కనపడే స్వామీజీని మనం ఎట్లా ప్రేమించగలం? కాబట్టి అందరూ కూడా గట్టిగా కరతాళ జ్వరాలు కొడతా ఉండంటే నేను ఈ బూర ఊతాను, పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా మీకు తదాస్తు అనే శబ్దం అనిపిస్తుంది. దిస్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఫ్రమ్ అమెరికా. దిస్ ఈజ్ ఎ ఫ్లూట్, అంటే మీ స్మూత్, అంటే చాలా చిన్న వాయిస్ వచ్చినా కూడా ఇట్ విల్ బికమ్ ఏ బిగ్ నాయిస్. దిస్ ఈజ్ ఎ ఫ్లూట్. ఒకసారి మనకు దేవుడు, నాకేమో ఇన్స్ట్రుమెంట్స్ ఏమి రావండి, నాకు ఇన్స్ట్రుమెంట్స్ ఏమి రావు, ఇప్పుడు ఈ స్వరాన్నే ఇన్స్ట్రుమెంట్గా చేసేసాడు దేవుడు. ఇప్పుడు మీకు దేవుడు ఇచ్చినటువంటి ఆ చేతుల్ని మీరు కొట్టినప్పుడు మీ అనారోగ్యాలన్నీ కూడా కనుమరుగైపోతాయి. అది కరోనా కూడా వర్కౌట్ అవ్వదు. కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ రోజు నుంచి మీకు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కరోనా కూడా మిమ్మల్ని ఏం చేయలేదు, ఎందుకంటే కరుణామయుడు రక్తం చేత కడగబడి కొనబడినటువంటి సొత్తుగా దేవుడు ఆయన రక్తంలో మనల్ని ముద్రిస్తున్నాడు. మరి ఇదేంటంటే
ఇది అందరూ వేసుకున్నట్టు కాదండి. ఇది ఇక్కడ ఒక వాక్యం ఉంటుంది, అట్లాగే ఇక్కడ ఒక వాక్యం ఉంది, ఇక్కడ ఒక వాక్యం, మొత్తం 5 వాక్యాలు ఉంటాయండి. అంటే పంచభూతాలు దేవుని కుమారుల చేతిలోకి ఇస్తాడనమాట. పంచభూతాలు మన దగ్గర నుంచి వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. మరి ఈ విషయంలో నేను చెప్పాలంటే, నాకు 2 కుమార్తెలండి, ఒక కుమార్తె నాన్ వెజిటేరియన్, ఇంకొక కుమార్తె వెజిటేరియన్. వీళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటా ఉంటారు, డాడీ నువ్వు నా వైపు, నేను నీ వైపు అని. నేనేమని చెప్తానంటే, మీ ఇద్దరు వైపు కాదు, నా పరలోకమందు నా తండ్రి, నా కోసం ప్రాణం పెట్టిన తండ్రి ఏం చెప్తే అదే చేస్తానమ్మా నాన్న. మరి ఈరోజు నిజంగా పత్రిజీ గారి దగ్గరకు వచ్చిన తర్వాత జీవహింస చేయటం అంటే కొంచెం బాధ అనిపించింది నాకు కూడా, చాలా సంతోషం. మరి కాబట్టి మీ యొక్క ఆశయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్పు జరిగించాలని ఈ బూర ఊదుతున్నప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీని మీరు కళ్ళు మూసుకొని సిలువలో నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన ఆ మంచి స్నేహితుడు సర్వశక్తిగల దేవుడు యేసు ప్రభుని జ్ఞాపకం తెచ్చుకుంటే ఈ శబ్దాన్ని మీకు మీరు చప్పట్లు కొడుతుండగా ఊతానండి నేను. ఈ విధంగా వాక్యంలో నుంచి వచ్చినటువంటి శబ్దం అన్నమాట అది. ఆయన వాక్యంలో ఉన్న శబ్దం మన చెవుల ద్వారా ప్రపంచం అంచులకి, ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి జబ్బులన్నీ మనం చూస్తా ఉన్నాం, ఇక ఎక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం ఏ జబ్బు దరిచేరదు. కారణం ఏంటంటే, నీ పక్కన 1,000 మంది పడిపోయినా కరోనాతోటి, నీ కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా ప్రపంచంలో అపాయము నీ యొద్దకు రాదు అని నేను గ్యారంటీ ఇస్తున్నాడండి, చప్పట్లు కొడదామండి. సో ఈరోజు కరోనా రహిత ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికి భారతదేశాన్ని ఎన్నిక చేసుకొని, మరి ఆ భారతదేశంలో మరి కర్తాల్ని వేదికగా చేసుకొని ఒక కొత్త ప్రపంచానికి, ఒక కొత్త ప్రపంచానికి సృష్టికర్త దారి తెరిచిన రోజండి ఈరోజు. అందుకని వాళ్ళ తెల్లవారుజాను 3 గంటలకే పత్రిజీ గారిని నడుచుకుంటా వస్తున్నారు యేసు ప్రభు అట్లా వచ్చినట్టు. అంటే క్రీస్తుని ధరించినటువంటి ఒక శక్తిగా దేవుడు ఆయన వాడుకోబోతున్నారు. కాబట్టి మరి ఇటువంటి మంచి ఆరోగ్యాన్ని పత్రి గారికి ఇచ్చి, మరి అదేవిధంగా నేను యాక్చువల్గా కొన్ని సన్స్ అండ్ డాటర్స్ అని చెప్పి మీ అందరూ కూడా ఈ వాక్యాలు వింటున్నప్పుడు Romans 8:14-15 వాక్యం ఇట్లా ఉంటుంది, దేవుని ఆత్మచేత ఎందరూ అంటే ఇక్కడ కులం లేదు, మతం లేదు, ఒకే ఆత్మ. మరి పత్రికారిలో ఉన్నటువంటి ఆత్మని ఇట్లా మల్టిప్లై చేశారు ఈరోజు, మరి నెక్స్ట్ మళ్ళా రావటం కోసం. అందుకనే ఇది 2021కి 100 కోట్ల మంది దేవుని మహాచక్రంలో దేవుని రాజ్యం ఇప్పుడు ఎక్కడో లేదండి, ఒక చర్చే కాదు, ఒక మసీదే కాదు, ఆ దేవుని రాజ్యం మనలోనే ఉందని జ్ఞాపకం చేసి, ఇక ఎక్కడికి వచ్చేసరికి ఈ పిరమిడ్ ద్వారా ప్రపంచాన్ని షేక్ చేయాలని సృష్టికర్త ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ కొన్ని వాక్యాలు చదువుతుండగా మీరందరూ కూడా అర్థమైతే చప్పట్లు కొట్టండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురు, వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపి ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మే
తన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, క్రీస్తుతో కూడా అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. సో మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు కరోనా శ్రమలు ఎన్నదగినవి కావు. మరి దేవుని ప్రత్యక్షత కొరకు సృష్టి, ఈ సృష్టిలో ఉన్న COVID-19 కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురుచూస్తుందంట. ఎందుకంటే దేవుని కుమారుల ప్రత్యక్షత వస్తే ఇక కరోనా మనల్ని ఏం చేయలేదు. అందుకని ఏమంటారంటే, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలులు తలపెట్టవోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ఇప్పుడు మనం మనుషుల దగ్గర కనుక ఫుల్ స్టాప్ వేసేస్తే మనుషుల్ని ఏ క్షణమైనా కరోనా అటాక్ చేయొచ్చు. అందుకని మనుషుల దగ్గర మనం దేవుని కుమారులు అని పెట్టుకుందామండి. ఎందుకంటే దేవుని కుమారుని ఎవరిని ఏమి అటాక్ చేయలేదు, ఎందుకంటే ఆయన రక్తమే మనలో ఉంటుంది. ఇప్పుడు అందుకనే మరి దీని ప్రకారం మరి మన గురువు గారు 2095 వరకు ఆయన జీవించి ప్రపంచం అంతా కూడా దేవుని రాజ్యం ఆయన కళ్ళతోటి చూడాలని నా ప్రార్థన. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఇటువంటి మంచి మనుషులు చూడండి, ఎంత మాస్టర్ అయినప్పటికీ ఆ మాస్టర్లో ఉన్న మంచితనాన్ని తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి పెట్టారంటే అది ఎంత అద్భుతం అండి. ఇవాళ ఎవరికాళ్ళే గోడలు కట్టుకొని ఉన్నారు. ఈ ప్రేమ గోడల్ని మరి అన్కండిషనల్ లవ్గా భగవంతుడు ఈ ప్లాట్ఫామ్నిచ్చి ప్రపంచానికే ఒక నిజమైన వెలుగే జ్యోతి వలె ఉంచాలని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఆ చివర పనిచేసే వర్కర్ దగ్గర నుంచి ఇక్కడున్న వాళ్ళందరకు ఈ రోజు నుంచి మనం జ్యోతులుగా వెలగబోతున్నామండి. అందుకనే నిజమైన వెలుగు ఉండెను అంటే ఉత్తుత్తు వెలుగైతే వర్కౌట్ అవ్వదు. నిజమైన వెలుగు అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించేస్తుందంట. ఆ నిజమైన వెలుగే గురువు గారిలో చూడబట్టి ఈరోజు క్రీస్తు స్వారూప్యంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఇక్కడ కలిసి ఆయన మరి ఇది చాలా ఉంది, ఇప్పుడు సమయం తక్కువ ఉంది కాబట్టి నేను అవసరమైతే రేపు పొద్దున సార్కి నేను ఒక బుక్ రూపంలో నేను ప్రజెంట్ చేస్తాను. కాబట్టి ఇది మ్యూజిక్ తోటి స్టార్ట్ అయింది కాబట్టి మ్యూజిక్ తోటి ఎండ్ చేస్తాను. ఎందుకంటే ఇటువంటి మంచి గురూజీని, ఇటువంటి పవర్ఫుల్ పత్రిజీ గారిని, అందరినీ ప్రేమించే ఇటువంటి శక్తి గల మరి కుటుంబాన్ని ఒక కమ్మని దాంపత్యానికి చిరునామాగా ఉన్నటువంటి పవర్ఫుల్ పత్రిజీ గారిని దృష్టిలో పెట్టుకొని ఒక పాట పాడతానండి. ఈ పాట ఎవరైతే పాడతారో అది కృతజ్ఞత పాట అన్నమాట. ఆ కృతజ్ఞత పాడే ముందు మీరందరూ రెండోసారి పలకండి అంతే. ఎందుకంటే మనం పలికినప్పుడు ఇక నెగిటివ్ ఆత్మలు మన దగ్గరికి రావు. మీరు నోటితోటి పలకంగానే రెండోసారి ముక్కోటి దేవతలు తదాస్తు అంటాయి. ఎందుకంటే భూమి మీద దేవుని కుమారులు ఇద్దరు కలిసి ఏదైనా బంధిస్తే అది పరలోకంలో ఆయన బంధించేస్తాడంట. అది కరోనా అవ్వచ్చు, COVID-19 అవ్వచ్చు, రానున్న రోజుల్లో ఇంకా ఏదైనా భయంకరమైనటువంటి రుగ్మతలు అవ్వచ్చు. కానీ ఈరోజు అది దేవుడు దాన్ని స్టాప్ చేయబోతున్నాడు. 25వ తారీఖు క్రిస్మస్ పర్వదినమున మరి పత్రికారులు వెలసినటువంటి ఆ క్రీస్తు ద్వారా ఇది సాధ్యమే. కొంచెం ట్రాక్ పెట్టగలరా, ఇందాక ట్రాక్ ఇచ్చాను, లేకుంటే మీరు ప్లే చేసాను సార్. ఎస్ లార్డ్. సార్ కొంచెం నుంచొని పాడొచ్చా, ఫ్రీగా ఉంటుంది. సారీ, ఇదే తీసుకుంటా అంటే తెలియదు నాకు షార్ప్లో ఇవన్నీ. జస్ట్ నాతోటి మీరు పాడేసేయండి అంతే. ఎందుకంటే ఇక్కడ మనతో పాటు సృష్టికర్తన్నాడు ఆదమ్. ఎస్ లార్డ్. అయ్యా ఎంత మంచి దేవుడు తండ్రి, ఇటువంటి మంచి మనుషుల మధ్య ఇదిగో ఒకప్పుడు భయంకరమైనటువంటి నటోరియస్ క్రిమినల్గా ఉన్నటువంటి నన్ను ఈ బిడ్డల మధ్య, అదే ఈ బిడ్డల మధ్య పాడటానికి నీవు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి ఇక్కడ ఉన్నటువంటి నీ ప్రియ కుమారులందరూ, కుమార్తెలందరూ కూడా భూమిని తల్లకిందులు చేసేవాళ్ళగా నీ నామములో దీవిస్తూ ఇదిగో పత్రిజీ గారికి మంచి ఆయురారోగ్యాలు దయచేయాలని, రానున్న రోజుల్లో ప్రపంచమంతా తిరిగి ఈ మంచిని ప్రపంచానికి పంచాలని ఈ పాటను నేను డెడికేట్ చేస్తున్నాను తండ్రి.
ఇటువంటి మంచి పత్రిజీ గారిని ఆరోగ్యంతో ఉంచిన నీ ప్రేమకు నేను ఏమి రుణం తీర్చుకుంటానయ్యా. నీకు ఎంత స్టార్ట్ చేయమ్మా. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి సర్వ్. ప్రాణం పెట్టిన మంచి స్నేహితుడికి ఈ క్రిస్మస్ 25వ తారీఖున నీ యొక్క ప్రణాళిక ఈ కుటుంబాల మీద ఉంచండి, మా రాష్ట్రం మీద, మా దేశం మీద. నీకు ఎంత చేసినా రుణము తీరదయ్యా, నీకు ఎంత పాడినా ఆశ తీరదయ్యా. రెండోసారి మీరు కూడా. ఎస్ లార్డ్. నీకు ఎంత చేసినా రుణము తీరదయ్యా, నీకు ఎంత పాడినా ఆశ తీరదయ్యా. నీవు చేసినవి చూపినవి వింటే హృదయం తరించిపోతోంది దేవా. నీవు చేసినవి చూపినవి చూస్తే హృదయం ఉప్పొంగిపోతోంది దేవా. దేవా యేసుదేవా, నాదా యేసునాథా. దేవా యేసుదేవా, నాదా యేసునాథా. అవును తండ్రి, ఈ కటిక చీకటి కరోనాలో ప్రపంచంలో లక్షల మంది చనిపోయారు, కానీ మేమైతే బ్రతికి సృష్టికర్తమైనటువంటి నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నీవిచ్చినటువంటి ధన్యతను బట్టి బయటికి వెళ్ళిన మనిషి గ్యారంటీ లేదు, తిన్న ఆహారం గ్యారంటీ లేదు. అటువంటి రోజుల్లో నీ యొక్క సన్నిధికి మేము వచ్చి ఉన్నాము. మా మార్గమంతటిలో వము కాపాడినావు, మా మార్గమంతటిలో వము కాపాడినావు. మా చెయ్యి పట్టుకొని వము నడిపించినావు. రెండోసారి. ఏమేమి మారినా నీ మాట మారదు, అది ఏ మాకు అలమైన దుర్గము. అవును తండ్రి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, ఏ సమస్య అయితే పీడిస్తుందో సర్వంతర్యామిగా నీకు తెలుసు తండ్రి. ఈ క్షణం ముందే ఆ బిడ్డలు నోరు విప్పినప్పుడు నీ ఒక అద్భుత కార్యం రిలీజ్ చేయమని అడుగుతున్నాను తండ్రి. మా కష్టకాలములో వము కరుణించినావు, ఏ రాయి తగులకుండా వము పైకి ఎత్తినావు. ఏమేమి మారినా నీ మాట మారదు, ఏమేమి మారినా నీ మాట మారదు. అది ఏ మాకు బలమైన దుర్గము, అది ఏ మాకు బలమైన దుర్గము. దేవా యేసుదేవా, నాదా యేసునాథ. అందరూ కూడా దేవా యేసుదేవా, నాదా యేసునాథ. అందరూ కూడా దేవా యేసుదేవా, నాదా యేసునాథ. అందరూ కూడా నోరు విప్పి దేవా యేసుదేవా, నాదా
యేసునాథ. ఫైనల్ గా దేవా మరి ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి సర్వశక్తి గల దేవుని కుమారుడైనటువంటి సుందర్ సింగ్ వచ్చి ప్రార్థన ఆశీర్వాదం ఇస్తాడండి. ప్రత్యేకంగా గురిజీ అన్న పత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో అందరినీ ప్రేమించడానికి వచ్చారనే గొప్ప శుభవార్తను మేము ఇక్కడికి చెప్పడానికి వచ్చాం. నేను ప్రార్థన చేస్తాను. మీరు నమ్మినట్లయితే ఈ ప్రార్థనలో ఒకవేళ మీకేమైనా రుగ్మతలు ఉన్నా, ఒకవేళ మీకు ఏదైనా సమస్యలు ఉన్నా, మీరు నమ్మిన దాన్ని బట్టి దేవుడు చేస్తాడు. నేను ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకొని దేవుని వైపు చూద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన, ఈ మానవాళిని ప్రభా దేవతని ప్రేమించడానికి 2022 సంవత్సరాల ముందు నాయన ఈ భూలోకమునకు వచ్చారు. అందరి కొరకే మీరు ప్రాణం పెట్టి నాయనా ప్రభుత్వని పాపంలో శాపంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని విడిపించడానికి, సర్వ మానవాళిని ప్రభాదేవతండి ప్రేమించడానికి నాయనా ప్రభాదేవతండి మీరు సిలువలో రక్తము కార్చి నాయనా ప్రభాదేవతని రక్తమును నీరుగా మార్చి నాయనా ఈ లోకమును ప్రేమించి ప్రభాదేవతండి ప్రతి ఒక్కరూ నాయనా ప్రభాదేవతండి ఇగో నాయనా మానవాళి ఈ మానవాళిని దేవుని కుమారులుగా కుమార్తెలుగా మీరు మార్చడానికి వచ్చారు. అదే విధంగా నాయన ప్రతి మనిషి తనలో ఉన్న శక్తిని తెలుసుకొని మంచి మార్గం వైపు నడిపించేటట్లు ఈ ధ్యాన మందిరముని మీరు ఉంచినందుకే నీకు వేలాది వందనాలు. అదే విధంగా ఈ పిరమిడ్ సెంటర్ లో ఉంటున్న ప్రతి ఒక్కరితో మీ సన్నిధి మీ కాపుదలు ఉంచండి. నాయన అందరూ సమానమని ఒక గొప్ప నాయనా ప్రభుత్వ సత్యాన్ని గురుజీ గారు అందరికీ తెలియజేశారు. దాని కొరకు నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ వారు మాపై చూపిన ప్రేమను బట్టి వారు చేయించిన ప్రతి పనిలో మీరు నాయనా సక్సెస్ దయచేస్తారని, అదే విధంగా నాయన ఇక్కడ వచ్చిన వారందరి నాయన హృదయ వాంఛలను మీరు తీర్చమని, నాయన అనారోగ్యంతో ఉన్న వారికి, నాయన ఉద్యోగం లేమితో ఉన్న వారికి, ఆర్థిక సమస్యల్లో ఉన్న వారికి, మనశ్శాంతి లేని వారికి నాయన మనశ్శాంతిని దయచేయండి. ఎందుకంటే మీరిచ్చే శాంతి ఈ లోకం ఇచ్చినట్టు కాకుండా నాయన గొప్ప మనశ్శాంతిని దయచేయగల దేవుడు అయినందుకు నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నాయన ఈ సమయం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నజరేయుడని యేసు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను. అందరూ 3 సార్లు గట్టిగా ఆమెన్ అనండి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడును ఎల్లప్పుడును పత్రిజీ గారితోనూ, వారి చుట్టుపక్కల ఉన్న వారి అందరితోనూ, మరి ముఖ్యంగా మీ అందరితోనూ సదాకాలము తోడై ఉండు నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పత్రిజీ గారికి ఇది ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థన చేసి ఈ ఫ్లూట్ తీసుకొచ్చాను యుఎస్ నుంచి. ఇది ఒక కొమ్ము ఫ్లూట్ అన్నమాట. మరి ఇది పత్రిజీ గారు ఊదినప్పుడు నేషన్స్కే హీలింగ్ వస్తుంది అంటండి. చప్పట్లు కొడదాం. ప్రతి దేశం, రుగ్మతలో ఉన్న ప్రతి దేశం కూడా మరి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. యేసు ప్రభువుకి మనమందరము సమర్పించుకుంటున్నాము మన జీవితాలను. సకల ప్రాణికోటి మనుషుల చేత బాధింపబడకుండా ఉండు కాక. ఏ మనిషి ఏ జంతువును చంపకుండా ఉండుగాక. ఏ మనిషి మేకపిల్లను నరకకుండా ఉండుగాక. ఏ మనిషి
చేపను నీటి నుంచి తీయకుండా ఉండుగాక. ఇదే యేసు ప్రభువు కోరుకునేది. మానవుడు జంతు ప్రపంచం మీద కరుణ చూపించాలి. దుర్మార్గంగా చంపుకు తింటున్నాడు, కోసుకు తింటున్నాడు. ఏమిటి ఈ ప్రపంచం రామచంద్ర అంటున్నాడు యేసు ప్రభువు. యేసు ప్రభు యొక్క సందేశం కరుణ. ప్రపంచంలో ప్రతి ఒక్కరు యేసు ప్రభువులా జీవించాలి. అందుకోసమే పిరమిడ్ స్పీచెస్ మూమెంట్ పనిచేస్తుంది. స్వామీజీ వారు ఇవాళ నుంచి శాకాహారం ప్రచారం చేస్తారని కోరుకుంటున్నాను. అదే యేసు ప్రభు చెప్పింది. ఒకసారి సౌండ్ తగ్గించండి. స్వామీజీ గారికి యేసు ప్రభు 12 శిష్యులు భూమిని తలకింద చేశారండి విశ్వంలో. ఇప్పుడు ఆ స్వామీజీ గారు ఆ బుక్స్ ఇస్తుండగా ఆ 12 భూమిని తలకింద చేసేవాళ్ళు మీరే అవ్వాలని నా ప్రార్థన. ఎందుకంటే భూమిని తలకింద చేసేవాళ్ళు ఎక్కడ కూడా వచ్చారని అంటారు అన్నమాట భారతదేశం నుంచి. అటువంటి దేవుని కుమారులుగా మనం అందరం కూడా సృష్టికర్త వైపు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రత్యేకంగా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరి ప్రేమయ్య గారితో పాటు. అది ఏదో ప్రేమ కాదు, ఇమ్మానుయేలు ప్రేమే. సాక్షాత్తు ఇమ్మానుయేలు ప్రేమే నాకంటే 18 ముందు ప్రేమయ్య గారిని పంపించింది. ఇప్పుడు ఇమ్మానుయేలు వచ్చి ఆయన రక్తంలో ముద్రించాడనమాట. సో కాబట్టి ఈ రోజు నుంచి మనం అందరం కూడా దేవుని కుమారులము కుమార్తెలము. మనం దేనికి గడవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మనం అందరం కూడా నక్షత్రాలు. తప్పకుండా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నిజంగానే జీవహింస ఇప్పుడు